డంపింగ్ యార్డ్ నుండి వచ్చే కలుషిత విషజలాల కారణంగా పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో చేపలు మరణించాయి అంటూ కుప్పలు తెప్పలుగా మరణించిన చేపలను చూసిన మత్స్యకారులు కన్నీరు మున్నీరయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రపంచంలోనే అతిపెద్ద డంపింగ్ యార్డ్ ఉండడం వలన పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులు గులాబ్ తుఫాన్ పుణ్యమా అంటూ తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మత్స్యకారుల సంక్షేమం కోసం చేసిన కృషిని ఒక్కసారిగా నిండా ముంచింది. డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే కలుషిత విషజలాల కారణంగా పరిసర ప్రాంతాలలోని చెరువుల్లో చేపలు మరణించాయి అంటూ కుప్పలు తెప్పలుగా మరణించిన చేపలను చూసిన మత్స్యకారులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారులు మాట్లాడుతూ డంపింగ్ యార్డు నుండి వస్తున్న విషజలాలు చెరువుల్లో చేరడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కన్నీరు మున్నీరయ్యారు. విషజలాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చేపపిల్లలు. నమస్కారం సార్, నేను ఉండేది జవహర్ నగర్లో. మేము గంగపుత్ర సంఘం సభ్యులం సార్. మా 250 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. మేము ఇక్కడ బతుకుదేరు లేకుండా మొత్తం మా చెరువులోనే కలుషం అయిపోతున్నాయి సార్ డంపింగ్ యార్డ్ వల్ల. ఇప్పటికి 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చాం సార్, మాకేం రెస్పాన్స్ ఏం లేదు. ఇప్పటికి 3 చెరువులు ఖరాబ్ అయినాయి. అంబేద్కర్ నగర్ చెరువు ఖరాబ్ అయింది, ఇక్కడ గుండ్లవానుకుంటే చెరువు ఖరాబ్ అయిపోయింది, ప్లస్ ఇంకో చెరువులో కూడా ఈ పొల్యూషన్ వాటర్ వస్తున్నది. మేము ఎంత పోయి మొత్తుకున్నా కానీ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్. మీకు ఏసార్ సార్, మీరు పిల్లలు ఇస్తున్న బతుకుదేరు కానీ మా గంగపుత్రులకు పిల్లలు ఇస్తున్నారు, కానీ మా ఈ పిల్లలు మొత్తం ఇచ్చే పిల్లలు చేసినాక 2-3 రోజులుగా చనిపోతున్నాయి. ఈ కలుషన్ వాటర్ వల్ల మొత్తం చనిపోతున్నాయి సార్. మాకు బతుకుదేరు లేకపోతుంది. ఈ గంగపుత్రులకు జోహార్ నగర్లో బతుకుదేరు లేకుండా పోతుంది సార్. మొత్తం అన్యాయం జరిగిపోతుంది, మీరు కాపాడాలి సార్. సార్ సార్ దండం సార్. మేము చెరువులన్నీ మొత్తం ఈ డంపింగ్ యార్డ్ చేయగా మొత్తం చేపలన్నీ చనిపోతున్నాయి. మాకు గవర్నమెంట్ నుంచి వచ్చిన సీడ్ మొత్తం చనిపోయింది. మళ్ళీ ఒకటి మేము కూడా 100,000 పిల్ల కొనుకొచ్చుకొని సీడ్ మొత్తం తెచ్చుకొని మేము ఇడుచుకున్నాం. ఒక్కొక్క చేప 2-3 కిలోల సైజు మొత్తం చెరువులన్నీ పాడైనాయి సార్. మొత్తం పిల్లలన్నీ తెచ్చినాయి, అన్నీ తెచ్చిపోయినాయి సార్ ఈసారి మొత్తం. మాకు ఏం న్యాయం చేసాం. 280 కుటుంబాలు మై మొత్తం బాలాజనగర్ మాది జవహర్నగర్ మొత్తం పిల్లలు చేప పిల్లలు అన్నీ చచ్చిపోయినాయి సార్. ఒక్క పిల్ల లేదు, ఒక్క చేప లేదు. మొత్తం చెరువులు మేము బతకాలంటే ఎట్లా, చెరువుల మీద బతాం సార్. మేము చేపలు పట్టుకొని చేపలు అమ్ముకునే బతాం మేము. అలాంటి వాళ్ళు మొత్తం చేపలు డంపింగ్ నీళ్ళు మొత్తం ఇట్లా వచ్చి మొత్తం చేపలు అన్నీ చచ్చిపోయినాయి సార్. మాకు ఎట్లా న్యాయం చేస్తారో చేయండి సార్ మీరు.